హలో గైజ్, అందరు ఎలా ఉన్నారు? ఇది నా ఫస్ట్ వీడియో తెలుగులో మాట్లాడడం నా యూట్యూబ్లో. సో తెలుగులో ఎందుకు వీడియో చేస్తున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది. సో దానికి ముందు నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను అనేది చెప్తాను. సో నేను టిక్టాక్ నుండి ఒకరిని ఫాలో చేస్తూ వచ్చాను. తెలుగులో తెలుగమ్మాయి, తెలుగింటి, ఆడపడుచు ఏదైనా అనుకోవచ్చు. సో టిక్టాక్ నుంచి నేను పెరుగుపరచడానికి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈమె చాలా ఫేమస్ అయింది టిక్టాక్ నుంచి. సో చరిస్తాక్షి అని ఒక యూట్యూబ్ కూడా రన్ చేస్తుంది. ఐ మీన్ 3 ఛానల్స్ ఉన్నాయి ఆమెకి. సో ఆమె గురించి మాట్లాడదామని వచ్చాను. అసలు ఏమైంది, ఏం ప్రాబ్లం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తన వీడియో చూశాను, ఒకటి లాస్ట్ రీసెంట్ వీడియో, లైక్ ఎడ్చుకుంటూ చేసింది. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెంగా ఫీల్ అయింది, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఫాలో చేస్తాను అండ్ తన బిహేవియర్ కానీ తన డైలీ వీడియోస్ కానీ నార్మల్గా ఇంట్లో ఎలా ఉంటారో క్యాజువల్గా అలానే చేస్తుంది. సో నేను డైలీ ఫాలో అవుతుంటాను అండ్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను ఆ వీడియోస్. సో ఎందుకో వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యేసరికి నాకు కొంచెం బాధ వేసింది. సో అసలుకి ఏం ఏమైంది, ఏం జరిగింది, వాళ్ళు కొంచెం కోప్పడి ఏడ్చుకుంటూ మాట్లాడారు ఒక వీడియోలో. సో సరే ఏమైంది, నేను వెళ్ళి ఇంకో అబ్బాయి సందీప్ లింగోజీ అని ఎవరో ఒక అబ్బాయి ఉన్నారు, ఆ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. సో అబ్బాయి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూశాను. చూస్తే అప్పుడు పెరుగుపచ్చడి ఆంటీ ఎంత అర్న్ చేస్తుంది, 1 మంత్కేనే ఒక వీడియో చేశాడు. సో దానికైతే చాలా వ్యూస్ వచ్చాయి. సో ఆ అబ్బాయికి నార్మల్గా చేస్తున్న వీడియోస్కి అంత వ్యూస్ లేవు. సో అదే ఫస్ట్ వీడియో, సో తనకి చాలా వ్యూస్ వచ్చాయి. సో దాంట్లో ఏం చెప్పారంటే, పెరుగుపచ్చడి ఆంటీకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అండ్ ఎంత మంత్లీ అర్న్ చేస్తారు వాళ్ళు. సో ఇలాగే చెప్పుకుంటూ వెళ్ళాడు. బ్యాడ్గా అయితే ఏం లేదు, కానీ కాకపోతే ఇది కంప్లీట్గా ఒక మిస్అండర్స్టాండింగ్ అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి చేసిన 1 వీక్ అయిన తర్వాత ఆంటీ వాళ్ళు చూస్తున్నారు అండ్ చూసిన తర్వాత వీళ్ళకి మైండ్లో ఏమైంటుంది, లైక్ ఎలా కన్వే అయింటుంది ఆ వీడియో అనేది మనకు తెలీదు. సో నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఎలా అయింది అంటే, ఆ అబ్బాయి ఆ ఆంటీకి ఎన్ని వ్యూస్ వస్తాయి అండ్ మంత్లీ ఎంత అర్న్ చేస్తుంది, లైక్ 5 to 6 lakhs పర్ మంత్ వస్తుంది అనేదంతా రివీల్ చేసేసరికి, అది కూడా ఎస్టిమేటెడ్ అమౌంటే, ఎగ్జాక్ట్ అమౌంట్ కాదు. సో రివీల్ చేసేసరికి ఆంటీ మైండ్లో ఏం రన్ అయింటుంది అంటే, నేను అర్థం చేసుకున్నంత వరకు ఇప్పుడు ఆ అబ్బాయి చేసిన వీడియో ఆంటీకి నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో వచ్చి నీకు ఇంత వస్తుంది, నాకు అంత వస్తుంది, వాళ్ళకి ఇంత వస్తుంది, వీళ్ళకి ఇంత వస్తుంది అని చెప్తూ ఉంటే అది నిజమో కాదో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదందరూ నమ్ముతారు కదా, నమ్మేస్తారు అంటే ఓ ఇంత రావచ్చేమో అన్న ఒక ఐడియాతో ఉంటారు. సో అదే ఐడియా వల్ల ఈమెకున్న సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఏమనుకోవచ్చు, సో మా వల్లనే కదా ఈమెకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, ఇంత సంపాదించుకుంటుంది, అది ఇది అన్న ఒక థాట్ రావచ్చు. అప్పుడు తన వ్యూవర్స్ తగ్గిపోవచ్చు ఏమో అన్నది ఒక థాట్. అండ్ ఆ అబ్బాయి తన పర్మిషన్ లేకుండా ఆమె ఛానల్కి ఎంత డబ్బులు వస్తాయి అని చెప్పడం ఆంటీకి నచ్చలేదు. ఎందుకంటే ఒకరి డబ్బులు ఇంత సంపాదించుకుంటున్నారు, ఇంత ఎర్నింగ్స్ వస్తాయి వాళ్ళకి పర్ మంత్ అని చెప్తే ఎంతోమంది కన్ను వాళ్ళ ఛానల్ మీదే ఉంటుంది. సో అప్పుడు హేట్రేషన్ చాలా అయిపోతుందేమో, ఓ ఇంత వస్తుందా వాళ్ళకి యూట్యూబ్లో అన్న ఒక ఫీలింగ్ వచ్చేసి, ఎక్కడ నా వ్యూవర్స్ తక్కువైపోతారో, ఎక్కడ నా సబ్స్క్రైబర్స్ తక్కువైపోతారో, ఎక్కడ నా ఫాలోయింగ్ తక్కువైపోతుందో అన్నది ఆంటీ మైండ్ సెట్ అని నా అభిప్రాయం. సో ఆ అబ్బాయి చెప్పిందల్లా అయితే ఇంత వస్తుంది, ఇంత రావచ్చు మంత్లీ, సో 5 ఛానల్స్ ఉన్నాయి, అది చేస్తుందా అంటే, ఇది చేస్తుందా అంటే అని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన వే ఎలా ఉంది అంటే, కొంచెం ఆంటీని పైకి లేపుకొని దిగజార్చినట్టే ఉంది కొన్ని కొన్ని చోట్ల. సో అది ఆంటీకి ఎక్కడో చాలా కనెక్ట్ అయిపోయి ఆంటీ వీడియోలో కూడా చెప్పింది, మమ్మల్ని మంచిగా పొగుడుతున్నట్టే చెప్పి ఇక్కడ మమ్మల్ని కిండల్ చేస్తున్నారన్న విధాయంలో చెప్పింది. సో నాకైతే ఇది కంప్లీట్గా మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ సందీప్ అండ్ ఆంటీ అని అనిపిస్తుంది. సో వాళ్ళ వీడియో చూసి వీళ్ళకి నచ్చలేదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకి ఎంత, అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అండి, ఎంతైనా రావచ్చుకో, ఎంతైనా రావచ్చు వాళ్ళకి, 1 lakh అన్న రాని, 6 lakh అన్న రాని, 10 lakh అన్న రాని, ఎంత వస్తే ఏంటి, వాళ్ళ బాధపడితే వాళ్ళకి వస్తుంది. అండ్ సూసైడ్ చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా అని మాట్లాడింది అయితే తప్పు, అంతవరకు వెళ్ళేది తప్పే నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఎవరో ఏమో చేస్తున్నారంటే, ఎవరో నీ వీడియోస్ ఒక లేకపోతే నీ మన గురించి మాట్లాడుకుంటున్నారంటే మనం ఎందుకండి సూసైడ్ చేసుకోవాలి? ఇప్పుడు మనం బాగా పెరుగుతున్నామనేగా ఇంకోళ్ళు మీ గురించి వీడియో చేస్తున్నారు. అండ్ వాళ్ళు చేస్తున్నది మీకు నచ్చలేకపోతే చెప్పండి వాళ్ళకి, ఇలా కాదు మాకు నచ్చలేదు, కాపీ స్ట్రైక్, కాపీరైట్ స్ట్రైక్ ఇవ్వండి,
దీనికింత పెద్దగా వీడియో చేయడం అన్నది ఏదో కరెక్ట్ కాదేమో అనిపించింది. వీడియో ఫస్ట్ హాఫ్ వరకు ఓకే చచ్చిపోతాము అది ఇది అన్నదైతే రాంగ్ అని నాకు అనిపించింది. అండ్ ఆ అబ్బాయి కూడా వీళ్ళకి ఇష్టం లేదు అని తెలిసిన తర్వాత ఆ వీడియో మీద ఓకే ఒక అపలజైజేషన్ అయినా ఉండాల్సింది, లేకపోతే డిలీట్ చేస్తాను లేదు కమెంట్స్ ఆఫ్ చేస్తాను ఏమో ఒకటి రెజల్యూషన్ ఇవ్వాల్సింది. దాన్ని వదిలేసి వీళ్ళకి అగెన్స్ట్గా ఇంకో వీడియో పెట్టారు, మేము ఇలానే చేస్తాం మీరు వచ్చి ఛానల్లో చూడండి అది ఇది అని. అది కొంచెం యాటిట్యూడియస్గా ఉంది, అదైతే బాగాలేదని నా అర్థం. ఇప్పుడు ఆంటీ మైండ్లో రన్ అవుతుందంతా ఇంతే. ఎవరో మా రెమ్యునరేషన్ గురించి చెప్పారంటే ఇప్పుడు మనకున్న ఫాలోవర్స్కి మైండ్లో ఏమొచ్చేస్తుంది, ఓ ఈమెకి మా వల్లే కదా ఇంత డబ్బులు వస్తున్నాయి, సో ఇప్పుడు మనం చూస్తున్న బట్టి కదా ఆమెకి ఇంత డబ్బులు వస్తున్నాయి అన్నది ఎక్కడో మైండ్లో కూర్చునేసి ఎక్కడ నా ఫాలోవర్స్ తక్కువ అయిపోతారో అన్నదే ఆమె మైండ్లో ఉందన్నమాట. సో అందుకే ఆమె కొంచెం ఫీల్ అయ్యి అలా మాట్లాడుంటుంది. సో దాన్ని వదిలితే ఇంకేం రీజన్ ఉండవు. సో ఆమెకి ఉన్నదంతా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంతే. సో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది, ఎవరో నా డబ్బుల గురించి చెప్తున్నారంటే నాకు ఇంత అప్పులు ఉన్నాయి ఇంత అప్పులు ఉన్నాయి మేము కట్టుకోవాలి డబ్బులు వస్తే వస్తాయి నువ్వెందుకు చెప్పాలి అన్న ఒక విధానంలో చెప్పింది. సో అవును వాళ్ళకి అప్పులు ఉంటాయి అదంతా వాళ్ళ పర్సనల్ రీజన్స్, వాళ్ళకి ఎంత డబ్బులైనా రాని ఎంతైనా రాని ఎంత వచ్చినా ఇప్పుడు తక్కువే, వాళ్ళకున్న పరిస్థితులు మనకైతే తెలియవు, సో వాళ్ళకు వచ్చేది రాంది మనకు అనవసరం. సో ఆమెకు ఆ వీడియో నచ్చలేదు, నచ్చినప్పుడు వాళ్ళు ఇంకో యూట్యూబర్లు అపలజైజ్ చేయొచ్చు లేకపోతే ఆ వీడియో డిలీట్ ఏదో చేయొచ్చుగా ఉండే, కానీ అది జరగలేదు. సో అది పెద్దగానే నడుచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడైతే ఆంటీ అయితే 2 డేస్ నుంచి వీడియోస్ కూడా చేయట్లేదు, సో ఏం చేస్తున్నారని తెలియదు. కాకపోతే నాకు నేను ఒక లైక్ నేనేమనుకుంటున్నాను, సో ఆ వీడియో ఆంటీ ఎలాగ రిసీవ్ చేశారు, ఈ అబ్బాయి ఎలా చేశాడు అండ్ దానికి రెస్పాన్స్ ఎలా వెళ్ళింది అన్నది నేను చెప్పాలి అనుకున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ జరిగిందంతా మిస్అండర్స్టాండింగ్, అబ్బాయి ఒక వీడియో చేయడం ఆంటీ దాన్ని వేరేలాగా తీసుకోవడం అండ్ ఆ అబ్బాయి కొన్ని చోట్లలో సో ఎక్కడో పెరుగు పచ్చడి ఆంటీ ఫేమస్ అయిపోయింది అది ఇది అని పైకి లాగడం అండ్ కింద వాళ్ళ కాలు లాగడం ఇలాంటివి జరిగినాయి అన్నది ఆంటీ ఫీలింగ్, అలాగే నాకు కొన్ని చోట్ల అనిపించాయి. సో ఆ ఫీలింగ్ వల్లనే ఆంటీ చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయింది. సో ఆ ఓవర్ రియాక్షన్కి అబ్బాయి తరపు నుండి ఒక సారీ లేకపోతే ఏదైనా వేరే విధానంలో చేయొచ్చుగా ఉండే వీడియో, కానీ అబ్బాయి కొంచెం యాటిట్యూడ్గా చేశాడు. సో ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ కూడా పడింది అండ్ వీడియోస్ కూడా డిలీట్ అయిపోయాయి. సో ఇప్పుడు కూడా ఒక వీడియో చూశాను, ఆ అబ్బాయి అయితే మాదేం తప్పు లేదు అది ఇది, వాళ్ళకి కొన్ని థ్రెటన్స్ వచ్చాయంటే థ్రెటన్స్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు వాళ్ళిళ్ళ మధ్యలో అవుతే మనకెందుకండి, మనం చూసే వాళ్ళే కదా, మనం పై వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేం వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేం. ఇప్పుడు ఆంటీ రియాక్ట్ అయింది వాళ్ళు ఏదో చేశారు, మళ్ళీ వీళ్ళు కాపీరైట్ స్ట్రైక్ పెట్టారు వీడియో పోయింది అంతే. సో వాళ్ళకి థ్రెటన్స్ అంతే ఏం అవసరం లేదు, మనం ఆంటీకున్న ఫ్యాన్స్ అందరూ వాళ్ళకి థ్రెటన్స్ ఇవ్వడం అంత నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు వాళ్ళు నచ్చుతున్నారంటే వాళ్ళకి నచ్చేలానే మనం ఉండాలి. నచ్చేలా అంటే ఇప్పుడు నువ్వు ఒక కుక్కకి రాయి విసిరితేనే అది మరుగుతుంది కదా, సో మనం వెళ్ళి అది ఇది అని ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, మనం వెళ్ళి థ్రెటన్స్ అది ఇది అనిస్తే అది ఎక్కడి వరకు వెళ్ళి రీచ్ అవుతుందో మనకు తెలియదు. సో దాని బదులుగా ఓకే వీడియో డిలీట్ చేసేయండి, ఇది తప్పు అది ఇది అని ఏదో కామెంట్స్ పెట్టుకో, చంపేస్తాం ఇంపేస్తాం ఇలాంటివి అవసరం లేదండి. ఇప్పుడు మనం వాళ్ళ ఫ్యాన్స్ అయ్యి వాళ్ళ థ్రెటన్స్ పెడితే వాళ్ళేమనుకుంటే అబ్బా వీళ్ళకి ఎలా ఫ్యాన్ ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారబ్బా అని అనుకుంటారు కదా. సో మనం ఎంత మంచిగా అప్రోచ్ అవుతామో అంత మంచిగానే వేరే వాళ్ళ రిప్లై కూడా ఉంటుంది. సో ఎవరెవరైతే ఆంటీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళెవరూ చాలా ఓవర్ రియాక్ట్ అవ్వడం అవసరం లేదు. సో మనకు ఆంటీ వాపస్ వీడియోస్ చేయాలి కాబట్టి మనం ఆంటీని కొంచెం బూస్టప్ చేసి కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు ఆంటీ. ఇదంతా కేవలం మిస్అండర్స్టాండింగ్ వల్లనే జరిగింది నేను అనుకున్న వరకైతే. ఓకే థంబ్నెయిల్స్ వాళ్ళు వాడుకున్నారు అది రాంగ్ అని వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ పెట్టారు వీడియో పోయింది, ఇంతటితో ఇది ఆపేయాలి అండ్ ఆగిపోవాలి అని నా ఫీలింగ్. సో ఐ విష్ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్ అండ్ ఆంటీ వాళ్ళు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకుంటారని. ఆంటీ మీరేం బాధపడొద్దండి, ఎందుకంటే ఇక్కడ జరిగిన ఆ అబ్బాయి ఏదో వీడియో పెట్టాడని మీరు మీ సక్సెస్ని ఎందుకు ఆపుకుంటారు, మీరు ఎంతో పెద్ద స్థాయికి ఎదుగుతున్నారు, ఎదిగేటప్పుడు ఇలాంటివన్నీ కామన్. సో దానివల్ల మీరు మీ
మీరు కోలిపోయి మీ సక్సెస్ ని మీరు వద్దనుకుంటారా? మీరు కష్టపడితే వచ్చిన సక్సెస్ అది. ఎవరో ఒక మాట అనడం వల్ల మీ సక్సెస్ ని మీరు ఎందుకు పాడు చేసుకుంటారు? మీ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది లాక్స్ టుగెదర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు? మేము కావాలనుకున్న అంతమంది రారు. మీరు అంతమంది సంపాదించుకున్నారంటే వాళ్ళని మీరు పోగొట్టుకోకుండా చూసుకోవాలంతే కదా. సో వీడియోస్ చేయండి, చాలా మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంత లేకపోతే మిమ్మల్ని ఇంత ప్రేమగా అభిమానించే వాళ్ళు మీకోసం ఎంతమంది వీడియోస్ చేశారు యూట్యూబ్లో, మీకోసం మీరు ఎంత మంచిగా చేస్తున్నారు, అండ్ ఆ అబ్బాయే రాంగ్ అని ఎంత కమెంట్స్ పెట్టారు, ఎన్ని వీడియోస్ చేశారు అంటే మిమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఏమో ఏదో ఒక మీకు డబ్బులు ఇంత వస్తున్నాయా అని కుళ్ళు పడే వాళ్ళు అయితే ఎవరు లేరు. మీ ఫ్యాన్స్ అయ్యండి, మేమైతే ఓకే ఓ ఆంటీకి ఇంత డబ్బులు వస్తున్నాయా, పాపం వాళ్ళ కష్టంలోనే ఉన్నారు, మనం ఇంకా చూడాలి, ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ కావాలి అని మేము కోరుకుంటాం. ఎప్పటికైతే చెడు కోరుకోం కదా మీ గురించి. సో డోంట్ వరీ, మీరు ఇలాగే వీడియోస్ చేస్తూ ఉండండి. అండ్ నా సైడ్ నుంచి అయితే ఇంతే. సో నాకు కొంచెం ఫీల్ అయింది, సో వీడియోస్ పెడతారేమో అని రెండు రోజుల నుంచి చూసా, కాకపోతే ఏ వీడియోస్ రాలేదు. సో నా తరఫు నుండి ఒక వీడియో చేయాలి అంటే నాకేమనిపించిందో అది చేయాలనిపించింది. సో ఈ వీడియో చేస్తున్నాను, బట్ నా సైడ్ నుంచి ఏం నేను అనుకున్నానో అదైతే అందరికీ చెప్పాను. సో ఐ విష్ పెరుగు పచ్చడానికి విల్ బి బ్యాక్ సూన్. అండ్ సందీప్ యూట్యూబర్ నేనేం చెప్తానంటే, ఇప్పుడు వీడియో చేసావు దానికి వ్యూస్ వెళ్ళాయి అండ్ వాళ్ళకి నచ్చలేదంటే, ఇప్పుడు వాళ్ళ గురించే కదా మనం చేసింది, సో వాళ్ళకి నచ్చలేదు ఆ వీడియో అంటే ఓకే వాళ్ళని కన్విన్స్ అయినా చేయాలి, లేదా ఓకే సారీ ఏంటి పెట్టుకున్నాం వ్యూస్ వచ్చాయి ఏం పర్వాలేదులే అని అపోలజైజేషన్ అన్నా ఉండాలి, లే అంతకీ మించి వాళ్ళకి నచ్చకపోతే డిలీట్ చేసేయాలి, ఇంకేం చేయలేము కదా. ఇప్పుడు పాలసీస్ యూట్యూబ్ పాలసీస్ అవి ఇవి అని పక్కన పెడితే ఎవరి గురించి నువ్వు వీడియో చేసేవి వాళ్ళకి ఇష్టం లేదంటే ఎందుకబ్బా వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ చేస్తారో ఏదో ఒకటి చేస్తారో, అప్పుడు ఏదో ఒకటి ఫైనలీ అది రిమూవ్ అవ్వాల్సిందే కదా. సో అంతవరకు తీసుకొని వెళ్ళేదానికంటే ఇప్పుడే చేయడం మంచిదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే పట్టించుకోరు, ఎందుకంటే ఏ నువ్వు ఏదో చేసుకోబ్బా అని. వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి మెంటాలిటీ కానీ, మిడిల్ క్లాస్ అంటే నేను కూడా మిడిల్ క్లాస్ వాడిని కదా, మనకేదో ఎక్కడి నుంచో ఒక అంతో ఇంతో డబ్బులు వస్తున్నాయంటే ఎవరో దీనివల్ల నేను ఎక్కడ నెగిటివ్ అయిపోతానో అన్నది ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కానీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నే ఉంటుంది. సో ఆ ఫీలింగ్ వల్లనే నీకు ఆంటీ అలా రిప్లై ఇవ్వడం జరిగింది అంతే, ఇంకేం లేదు. సో టేక్ ఇట్ స్పోర్టివ్లీ అండ్ యూ కంటిన్యూ యువర్ వర్క్ అండ్ లెట్ ఆంటీ కంటిన్యూ హర్ వర్క్ అండ్ బోత్ ఆఫ్ యూ గెట్ బ్యాక్ సూన్ అండ్ స్టార్ట్ యువర్ థింగ్స్ అండ్ డూ వెల్. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ రైట్. థ్యాంక్ యూ.